నమస్కారం సార్. బాలకృష్ణ గారికి ఇలా వరుసగా 3 హిట్స్ రావడానికి ఒక పర్సన్ కారణం ఉండాలని చెప్పేసి ఆయన చిన్నల్లుడు భరత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తున్నాం. మరి ఎందుకు ఆయనకి ఈ విధంగా హ్యాట్రిక్స్ హిట్స్ పడడానికి గల కారణం ఎవరు, దీనికి గల కారణం ఏంటి మీ ఒపీనియన్? బాలకృష్ణ గారికి ఎవరో ఒక వ్యక్తి వల్ల మాట్లాడదాం తన గురించి, కానీ ఆయనకి మొదటి నుంచి కూడా వృత్తి పట్ల ఉండే నిబద్ధత కానీ ఆ క్రమశిక్షణ కానీ, టైం అంటే టైమే, 6:00 విత్ మేకప్తో సెటిల్ ఉంటాడట ఆయన. అంటే ఇదంతా వాళ్ళ ఫాదర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి నేర్చుకున్న అంశం. ఎందుకంటే ఆయన తండ్రి ఆయన గురువు, ఇండస్ట్రీకి కూడా తండ్రి ఆయన గురువు, ఆయన అభిమాన నటుడు, ఆయనకి ఇన్స్పిరేషన్ అన్నీ బాలయ్య గారికి ఎన్టీఆర్ గారే. సో అటువంటి బాలయ్య గారు మొదటి నుంచి కూడా 40 ఏళ్ళ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా ఒకరోజు లేట్ అయింది వెళ్ళారని కానీ, లేదంటే ఎక్కడైనా సమస్య చిరుక్కుపోయారని కానీ, ట్రాఫిక్లో ఉండిపోయారని కానీ ఈ రోజుకి లేదంట. అంటే అలా ఉండడం ఎంత కష్టం అండి. జనరల్గా మనిషి అన్నాక సహజం కదా, ఒకరోజు లేటుగా లభిస్తాం, లేదంటే ఇంకా ఏదైనా ట్రాఫిక్ అవుద్ది, కార్ బ్రేక్ డౌన్ అవుతుంది, లేదంటే ఇంకంటే ఫ్లైట్ లేట్ అవ్వడం, ఇలా చాలా ఉంటాయి కదా. అవేవి ఇంతవరకు అవ్వలేదంటే ఎంత ముందు జాగ్రత్తగా ఉంటాడో చూడండి. అంటే ఒకవేళ షూట్ 6 గంటల కంటే ఆయన 3:30 లేచి రెడీ అయిపోయి మేకప్ వేసుకుని ముందే వెళ్ళిపోయి ఉంటాడంట ఆయన. అలా ఉండబట్టే కదా అది ఎప్పుడు ఆ టైం దాటలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు వరుస హిట్లు అంటున్నారు, 60 ఏళ్ళు పైబడిన హీరోల్లో సూపర్ స్టార్లలో ఈ విధంగా మంచి హిట్లు వరుసగా అందుకున్న హీరోల్లో బాలయ్య బాబు ఉన్నారనుకుంటున్నాను నేను. ఫస్ట్ థింగ్ ఆయన బోలా శంకరుడు అంటారు అందరూ, చాలా అగ్రెసివ్గా కూడా ఉంటాడు ఆయన. షూట్ జరుగుతున్నంతసేపు కూడా ఇంకా పాత్ర మీద లీనమైపోవడమే తప్ప వేరే థాట్ పెట్టుకోడు ఆయన, వేరే ఆలోచన కూడా ఉండదు ఆయనకి. ఎప్పుడు కూడా సెట్స్లో మహా అయితే ఆయన డిస్కషన్ పెట్టినా మాట్లాడినా ఆయన తండ్రి గురించి, అదే ఎన్టీఆర్ గారి గురించి, ఎన్టీఆర్ గారి సినిమాల గురించి, ఎన్టీఆర్ గారి సినిమాలో డైలాగుల గురించే ప్రస్తావన ఉంటుంది కాబట్టి, కానీ మిగతా వాటి మీద ఏముండదంట, వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడ అవి ఏముండవు. పైగా హీరో అంటే కార్ వన్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం కూడా ఉండదు. ఆయన షూట్ లేకపోయినా వచ్చి బయట కుర్చీ వేసుకుని కూర్చొని మిగతా షూట్ కూడా అబ్జర్వ్ చేస్తాడంటే, అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, నెక్స్ట్ సీన్ మనం ఎలా చేసుకోవాలి, అండ్ దానికి ఎలా మనం సింక్ అవ్వాలి, ఇలాగే ఆలోచిస్తారంటే. సో ఇంత నిబద్ధత, ఇంత టైమింగ్ ఉన్న హీరోల్లో ఎవరు నాకు తెలిసి ఉన్నాడు. ఎందుకంటే ఆహా అన్స్టాపబుల్ ఎంత రేంజ్కి తీసుకెళ్ళిపోయిందంటే, ఓటీటీలోనే హయ్యెస్ట్ రేటింగ్ వచ్చిన ప్రోగ్రామ్గా కూడా వన్ ఆఫ్ ది ఒకనొక టైంలో నిలబడిందంటే, దట్ క్రెడిట్ గోస్ టు బాలకృష్ణ గారు. అంతవరకు చాలామంది హోస్టింగ్ చేశారు పెద్ద పెద్ద హీరోల్లో, కానీ బాలయ్య బాబు చేయలే. బాలయ్య బాబు రీమేక్ సినిమాలకు కూడా జనరల్గా నచ్చరంట, ఎందుకంటే లక్ష్మీనరసింహ సినిమా ఏదో ఒకటే రీమేక్ చేశారు, కానీ మిగతా ఏవి కూడా రీమేక్ కూడా నచ్చరు. వేరే భాషల్లో అవకాశం వచ్చినా కూడా చేయరు, ఆయన తెలుగు భాష అంటే అంత ఇష్టం. సో ఈ నిబద్ధత, ఈ క్రమశిక్షణ, ఈ ఏదైతే ఉందో పట్టుదల, అలాగే తెలుగు భాష మీద ఉన్న గౌరవం, ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా ఆయన ఇప్పటికీ చూడండి, ఏ పబ్లో కానీ ఎక్కడ కానీ జై బాలయ్య అంటారు. సర్టెన్ స్టేజ్ దాటిన తర్వాత ఇంకా జై బాలయ్యతో నినాదాలే మారుమోగుతుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన వాళ్ళ చిన్నమ్మాయి పేరు ఎక్కువగా వినిపిస్తుంది, ఆవిడ బ్రాహ్మణి తేజస్విని అనుకుంటా, రెండో ఆవిడ తేజస్వి, రెండో అమ్మాయి కాలుక భర్త ఈయన భరత్, మన ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు ఎంపీగా కూడా. సో ఆయన ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, తేజస్వినికి కూడా క్రియేటివ్ వాటి మీద మంచి గ్రిప్ ఉంది, అంటే ఇట్లా ఇండస్ట్రీ వైపు వాటి మీద కొంచెం అవగాహన ఉంది. సో దానివల్ల ప్రతిది కూడా, పెద్దమ్మాయి ఎలాగూ పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఆవిడ, ఇంకా బాబు అరంగేట్రం చేయలేదు మోక్షజ్ఞ. సో ఈ రెండో అమ్మాయికి కొంచెం ఎంతైనా మరి సినీ నేపథ్యము ఉన్న కుటుంబం కదా, తాతగారు మంచి నటుడు, ఈయన ఒక మంచి నటుడు. సో ఇటువంటి నేపథ్యంలో కొంచెం ఆ జీన్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడు వచ్చినా బాలయ్య గారితో డిస్కస్ చేయడం, అది చేయడం ఎలా ఉంటే బాగుంటుంది, లేదంటే ఇట్లాంటి జానర్ ఎంచుకోండి, ఇట్లాంటి కూడా చేయాలి డాడీ మీరు అని చెప్పడం, ఈయన కూడా దానికి అనుగుణంగా మార్చుకోవడం పాత్రని. ఇప్పుడు భగవంత కేసరి చూడండి, ఆశాంతం కామెడీ ఉన్నట్టు ఉంటుంది, అమ్మాయిల కోసం చెప్పినట్టుగా ఉంటుంది, ఆడదేని అబల కాదు సబల కాదు, బాగా ధైర్యంగా ఉండాలి, నారీమణి శక్తి స్వరూపిణిలా ఉండాలి అని చెప్పేలాగా ఉంటుంది. కాస్త వెటకారం కామెడీ కూడా భలే ఉంటుంది. బాలయ్య ఫస్ట్ ఫైట్లోనే జైల్లో వచ్చి ఫైట్ మీరు చూస్తే భగవంత కేసరిలో చాలా బాగా, అది కూడా ప్రతీది కూడా ఎట్లా సింక్ చేసుకున్నారు, నేలకొండ భగవంత కేసరి అంటే ఎన్బీకే, మరోవైపు ఎన్బీకే ఎక్స్పాన్షన్ నందమూరి బాలకృష్ణ, అట్లాగా కాస్ట్యూమ్స్ పరంగా అట్లా ప్రతీది కూడా అమ్మాయి కేర్ తీసుకుని ఇది చేస్తుందంట. మొన్న కూడా ఏదో సందర్భంలో చంద్రబాబు గారికి పార్టీకి సంబంధించినప్పుడు కూడా
ఆయనకి గ్రాట్యుటీ ఓవేషన్ ఇక్కడ గచ్చిబౌలి జరిగినప్పుడు కూడా ఆమె దానికి వచ్చి దానికి అడ్మినిస్ట్రేషన్ అని కూడా చూసుకుందంట, ఎట్లా నిర్వహించాలి ఏంటని. అంటే ఆ పరమైన థాట్స్ కూడా ఉన్నాయి ఆమెకి, పార్టీ పరంగా కానీ సినిమాల పరంగా కానీ బాలయ్య గారికి మంచి చేదోడు వాదోడుగా డిస్కస్ చేయడం. మిగతా ఇద్దరు పిల్లలు అలా చేస్తారు లేదు కానీ ఈ అమ్మాయి బాగా చనువుగా చేస్తూ ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని కూడా బాగా డిస్కస్ చేస్తుందంట. సో మేబీ జనరల్గా పిల్లల్లో ఉండే ఆ ఉత్సుకతని ఆ ఆలోచన విధానాన్ని ఎంకరేజ్ చేయాలి తండ్రిగా. సో ఆయన చేస్తున్నాడు, చేసిన దాన్ని బట్టి ప్రకారం హిట్స్ కూడా మీరు అన్నట్టు నేలకొండ భగవంత్ కేసరి కానీ దీనికి ముందు వచ్చిన వీరసింహారెడ్డి అంతగా మెప్పించలేకపోయినా కలెక్షన్స్ పరంగా కానీ సినిమా పరంగా ఎక్కడ నష్టం రాలేదు. తర్వాత అఖండ్, అఖండ్ అంటే మరి ఇంకా చెప్పక్కర్లేదు. బాలయ్య బాబు కెరీర్లో అసలు సౌండ్ బాక్స్లు కూడా పగిలిపోయేంత రేంజ్లో దాని బ్లాక్ బాస్టర్ గురించి విన్నాం. సో అట్లా ప్రతీది కూడా ఆయన ఈ అఖండకు కూడా దాన్ని ఏమంటారు అఘోర సాధులు ఎలా ఉంటారు, లేదంటే హిమాలయాల్లో తపస్సు చేసుకున్న ఈ సన్యాసులు ఎలా ఉంటారు, దీనికి ఈ పాత్రకి ఎలా ఉంటే సరిపోతుంది, ఏ డ్రెస్సింగ్ అయితే సరిపోతుందని వీని ముందే సొంతంగా మేకప్ వేసుకొని డైరెక్టర్ కూడా పెడతారట. అది ఆయన ఇంటర్వ్యూలో కూడా ఒకసారి చెప్పారు, అన్స్టాపబుల్ ఇంటర్వ్యూలో కూడా. సో అట్లా ఇంట్రెస్ట్ డే వన్ నుంచి కూడా ఇదే నా ఫస్ట్ సినిమా నేను కంపల్సరీ చేస్తాను అన్నట్టుగానే ఉంటారంట. ఈవెన్ డైరెక్టర్స్ కూడా ప్యాకప్ చెప్తే కానీ నేను కదలరు, అంత నిబద్ధత ఉండే హీరో బాలయ్య. సో దానికి తగ్గట్టుగా ఇట్లాంటి వాళ్ళ చిన్నమ్మాయి లాంటి క్రియేటివ్స్ థాట్స్ ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ బాలయ్య బాబుతో ఇలా చేయొచ్చు. పూరి జగన్నాథ్ చూడండి, బాలయ్య బాబుతో ఏక మామ ఏక పెగల అంటే ఒక యంగ్ జనరేషన్కి ఏ పదంగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆ బాడీ తగ్గట్టుగా క్యారెక్టర్ డిజైన్ చేయడం, దానికి ఈయన ఒదిగిపోయి యాక్ట్ చేయడం, దేవుని నుంచి కూడా ఆ రకమైన మౌల్డ్ చేసుకునే విధానం ఉంది కాబట్టి ఇప్పటికీ అలా జాగ్రత్త పడుతున్నారు కాబట్టి జై బాలయ్యకి ఆ క్రేజ్ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కావచ్చు, లేదా ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్ కావచ్చు, చాలామంది ఆయనతో సినిమాలు తీయాలి డ్రీమ్గా పెట్టుకున్న ప్రొడ్యూసర్స్ ఉన్నంతకాలం బాలయ్య బాబుకి తిరిగి ఉండదు. 60s తర్వాత ఈ స్థాయి హిట్లో ఉన్న వాళ్ళలో మన ఇండస్ట్రీలో ఎవరున్నారు బాలయ్య గారు తప్పితే? ఈవెన్ చిరంజీవి గారు కూడా కొన్ని రెండు మూడు సినిమాలు నిరాశపరిచి ఆచార్య లాంటి సినిమాలు. సో బట్ బాలయ్య బాబు గారికి అదేం లేదు కదా, అంటే కలెక్షన్స్ పరంగా వాళ్ళకి వచ్చేసి ఉండొచ్చు కాదనట్లేదు, బట్ బాలయ్య బాబు గారి పేరు మాత్రం ఎందుకో అన్స్టాబుల్ ప్రోగ్రామ్ అయితేనేమి, ఈ మధ్యకాలం వస్తున్న సినిమాలు అయితేనేమి ఎంచుకునే విధానం కూడా ఒక్కొక్కటిగా మెరుగుపరుస్తూ వస్తున్నాయి. అంటే ఏజ్కి తగ్గట్టుగానే ఎంచుకుంటున్నారు, మరీ లవ్ కేటగిరీ లాంటివి కాకుండా, మరీ మాట్లాడితే సుమోలు గాల్లో లేసే లాంటి పాత్రలు కాకుండా ఏజ్ తగ్గట్టుగా ఎంచుకోవడం, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా మిక్స్ చేయడం అనేది ఇట్లాంటి బాలయ్య గారు అమ్మాయి వాళ్ళ థాట్స్ మింకిల్ అవ్వడం కానీ కొత్త కొత్త డైరెక్టర్ల యొక్క అభిరుచులకు అనుగుణం కానీ ఈయన మారడం నటించడం, క్రెడిట్ గోస్ టు బాలయ్య గారు ఎక్కువ ప్రయారిటీ. బట్ అటువంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం అనేది మంచి పద్ధతి.